ఎంసీహెచ్ఆర్డీలో ఉన్న ఖాళీ స్థలంలో ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ నిర్మాణం చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పలువురు మంత్రులకు బంగాళాల కేటాయింపు, శాసనసభ శాసన మండలి సమావేశాల నిర్వహణపై స్పందించారు. పాత అసెంబ్లీ భవనంలో కౌన్సిల్ సమావేశాలు ఉంటాయని, ఇప్పుడు ఉన్న అసెంబ్లీలోనే శాసనసభ జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ఉండనుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్లో ఇంకో భవనం ఉందని, అది ఇంకో మంత్రికి ఇస్తామన్నారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రో ఉపయోగకరంగా ఉండదని, మరో మార్గంలో మెట్రో ప్లాన్ చేస్తామన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని అవసరాల కోసం వినియోగించుకుంటామని సీఎం తెలిపారు. ప్రజాభవన్లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని కూడా వినియోగించుకుంటామన్నారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టం చేశారు. శాసనసభ భవనాలను సమర్థంగా ఉపయోగించుకుంటామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ 14 గంటలకు మించి ఇవ్వలేదన్నారు. శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని వెల్లడించారు. రేపు బీఎస్సీ సమావేశం ఉంటుందని, శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నూతన ప్రభుత్వాన్ని దీవించాల్సింది పోయి మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తానని పేర్కొనడం సరికాదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తానటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర సమాజాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యానికి బానిసలుగా చేసిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే ముఖ్యమన్న ఆయన, మద్యం దుకాణాలను తొలగించి విముక్తి కల్పిస్తారని స్పష్టం చేశారు. మంత్రిగా భావిస్తారు ఆయనకున్న వ్యవహారంటే, ముందు ఒకసారి నువ్వు ఏదైతే నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో, ముందు నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో అని చెప్పంటున్నా. నువ్వేమేమి వాగ్దానం చేసినావు ముందు చదువుకొని ఒకసారి నెమరేసుకో అని చెప్పంటున్నా. నువ్వేమో ఏదంటే అది వాగ్దానం చేయొచ్చు. మేము ఏదైతే అమలుకు ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలో మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవాళ ఏదైతుందో ఆయన ఆలోచించే, ఇప్పుడు ఎట్లా చూస్తా రాజ్యం నేను, ఇదేనా నేను కోరుకునేది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది అయితే మంచి కోరుకోవాలి. ఇప్పుడు ఏమైనా భగీరథ వినియోగించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పాను నేను. నువ్వు మంచి కోరుకోవా? ప్రభుత్వానికి ఏదైతుందో వాస్తవంగా నువ్వు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసినవు. 60,000 కోట్ల అప్పుతో అప్పగించబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 600,000 కోట్ల మించిపోయిందని చెప్పి అంటున్నాయి. వీళ్ళు కేవలం మిషన్ భగీరథనే 40,000 కోట్ల, కాళేశ్వర ప్రాజెక్టు 120,000 కోట్లు. నువ్వు ఎన్టీపీసీ ద్వారా ఏదైతుందో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైసే పెట్టుబడి పొందే అవకాశం ఉండనే, దాని గురించి నువ్వు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా నువ్వు యాదాద్రి పవర్ ప్రాజెక్టు కొత్త ముందు తీసుకుంటా, అది 40,000 కోట్ల భారమని చెప్పి అంటున్నా. చేసే గాడికి అంత చేసి నిండా ముంచి ఏదైతుందో మొత్తం రాష్ట్రాన్ని అప్పులు ఊబులకు నెట్టి ఏ నువ్వు నడుపు రాజ్యం ఎట్లా నడుపుతావు అని చెప్పంటే, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నాయన, మాకు ఆ సామర్థ్యం ఉన్నది. రంగారెడ్డి జిల్లా ప్రజలను ఫార్మర్ సిటీ బారి నుండి కాపాడగలిగామని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాన్ని పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలలో మొదటిది నెరవేరింది అంటున్న మల్రెడ్డి రంగారెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కొన్ని ఏళ్ల విరామం తర్వాత మళ్ళొకసారి శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు మనతో ఉన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి గారు, మీరు సీనియర్ శాసనసభ్యులు, మరొకసారి శాసనసభలో అడుగుపెట్టారు, ఎట్లా అనిపిస్తుంది? శాసనసభలో నేను గతంలో ఉన్నా ఇప్పుడు కూడా ఉన్నా, ఇది ప్రజా సమస్యల మీద పోరాడడానికి ఒక వేదిక కాబట్టి మా ప్రజా సమస్యలు తీర్చడానికి ఈ వేదిక ఉంది, తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తాం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ప్రజలకు మీరు ముందుగా చేసే అంశం ఏంది? వాళ్ళ సమస్యలు ఏమిటని మీ దృష్టిలో ఉన్నాయి, దేనికి ప్రాధాన్యత ఇస్తారు? ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పాము, ఫార్మాసిటీ రద్దు చేసినాము. ఆ ప్రాంత ప్రజలకు మేలు జరిగేటువంటి మంచి కార్యక్రమాలు తీసుకుంటాము. మా ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ మేము ఏదైతే మొన్న 6 పథకాలు అనుమతి చేసినామో అన్నీ త్వరలో ఇంప్లిమెంట్ చేసే విధంగా పనిచేస్తాం. అంటే సీనియర్ ఎమ్మెల్యేగా మంత్రిమండలిలో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది, మీకున్న సమాచారం ఏంటి? తప్పకుండా పార్టీ అధిష్టాన వర్గం తీసుకునేటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. తప్పకుండా రంగారెడ్డి జిల్లాలో ఎవరు లేరు కాబట్టి, మల్రెడ్డి రంగారెడ్డి ఒకడే గెలిచింది కాబట్టి తప్పకుండా మంత్రిమండలిలో ఉంటాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఇబ్రహీంపట్నం ప్రజల సుదీర్ఘకాల సమస్య. ఫార్మాసిటీ ఉండే, ఆ ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పాము, ఆ ప్రజలకు రద్దు చేసి చూపించాము, వాళ్ళకు విముక్తి కలిగించాము ఫార్మాసిటీ నుంచి. అదేవిధంగా మంత్రివర్గ మండలిలో మరి రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరూ లేరు కాబట్టి తనకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని అధిష్టానం పరిశీలిస్తే దానికి కట్టుబడి ఉంటాను, అది అధిష్టానం వైపు తీసుకునే నిర్ణయంగా చెప్తున్న పరిస్థితి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. కెమెరా పర్సన్ వేణుతో శ్రీనివాస్ టీవీజన్ హైదరాబాద్. ఓయూలో ఉద్రిక్తత నెలకొంది. బీసీ డామ్ డామ్ అంటూ నినాదాలు చేస్తారు ఓయూ విద్యార్థులు. యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.
ఓయూ లైబ్రరీ నుంచి పరిపాలన భవనం వద్దకు ర్యాలీగా వచ్చిన విద్యార్థులు పరిపాలన భవనంకు ఉన్న ముళ్ల కంచెలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ఓయూ వీసీ నియంతృత్వ పాలన వీడాలన్నారు. పరిపాలన భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు విద్యార్థులు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేశారు పోలీసులు. విద్యార్థి వ్యతిరేక నియంతృత్వంగా వ్యవహరిస్తున్న ఉస్మాన్ యూనివర్సిటీ రవీందర్ యాదవ్ ని వెంటనే భద్రపు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు మేము ఒకసారి యూనివర్సిటీల వైపు చూడండి, ఇక్కడ నియంతృత్వ వ్యవహారాలు చేస్తుంటే ఇప్పటికి కూడా ఏం జంకు బొంకు లేకుండా కేసీఆర్ బానిసగా వ్యవహరిస్తున్న ఓయూవీసీ రవీందర్ వెంటనే భర్త చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో దస్త్రాలు మాయం కేసులో తలసాని మాజీ ఓఎస్టీ కళ్యాణ్ పై హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ నెల 9న తనపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్టీ కళ్యాణ్ ఛాంబర్ ఉంది. డిసెంబర్ 8న సాయంత్రం కిటికీ గ్రిల్స్ తొలగించి కొందరు కార్యాలయంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి కీలక పత్రాలు కంప్యూటర్లలోని హార్డ్ డెస్క్లు ఎత్తుకెళ్లినట్టు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్చల్ చేశాయి. అదే రోజు రాత్రి అక్కడ వాచ్మెన్ లక్ష్మయ్య ఆ కార్యాలయ తాళ తీసి ఉండటం గమనించారు. అనుమానం వచ్చి చూడగా లోపల ఫైళ్లు కంప్యూటర్లు బీరువాలు చిందరవందరగా కనిపించాయి. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్, కంప్యూటర్ ఆపరేటర్ మోహన్ మరో ఇద్దరు ఎటువంటి అనుమతి లేకుండా కార్యాలయంలోకి ప్రవేశించారని లక్ష్మయ్య నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ పడంచెరు మార్గంలో ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ రూట్లో 24 నిమిషాలకు ఒక ఏసీ మెట్రో బస్సు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ బస్సులు పారడైస్, బోయినపల్లి, బాలానగర్, కూకట్పల్లి మీదుగా పడంచెరు చేరుకుంటాయి. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ గ్రేటర్ వ్యాప్తంగా మెట్రో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. సికింద్రాబాద్ పటంచెరు మార్గంలో 8 ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులను ఈ నెల 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. 219 రూట్లో 24 నిమిషాలకు ఒక ఏసీ మెట్రో గ్రీన్ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్నారు. పారడైస్, బోయినపల్లి, బాలనగర్, కూకట్పల్లి మీదుగా పటంచెరుకు బస్సులు నడుపుతున్నామన్నారు. సికింద్రాబాద్ నుంచి మొదటి బస్సు 6:10 చివరి బస్సు 8:28 పటంచెరు నుంచి మొదటి బస్సు 7:45 చివరి బస్సు 10:03 ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ఎలా అమలు చేస్తుందో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో 8 బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో ఇతర ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేయగా బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం నిరాకరించారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన ప్రమాణ స్వీకారం అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ వద్ద మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వరకు బీజేపీ తరపున పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. గతంలో ఇచ్చిన మాటల్ని మళ్ళీ వక్రీకరించడమో తప్పించే ప్రయత్నం చేయడమో చేస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఊరుకునే సమస్య ఉండదని తెలియజేస్తా ఉన్నాను. ప్రజల పక్షాన ప్రజల గొంతుకై భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు సమస్యల మీద ఖచ్చితంగా మాట్లాడడం, గెలుపు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ని అంబేద్కర్ స్టడీ సర్కిల్గా చేసి ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి విద్యార్థుల కోసం, ఉన్నత చదువుల కోసం వారికి ఒక విద్యా కేంద్రంగా మారుస్తారని చెప్పారు. దాంట్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు దాని నుంచి ట్రైన్ అయ్యే విధంగా, చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యే విధంగా అన్ని వర్గాల ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా దాన్ని ఒక స్టడీ సెంటర్ చేస్తానని చెప్పారు. మళ్ళీ మాట మార్చి దాన్ని ఒక అర్జీల సెంటర్గా, క్యాంప్ ఆఫీస్గా చేశారు. మళ్ళీ ఈరోజు దాంట్లో వెనుక ఉన్నటువంటి బిల్డింగ్ని ఉప ముఖ్యమంత్రి గారికి రెసిడెన్స్గా ఇచ్చారు. ఏదైనా మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని మేము కోరుతా ఉన్నాం.
ఆరోగ్యశ్రీ పథకంలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉండటంతో ప్రధాని మోడీ ఫోటో పెట్టాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఒత్తిడి తెస్తామన్నారు. శాసనసభాపక్షం నేతగా పార్టీ ఎవరిని నియమించినా కట్టుబడి ఉంటామంటున్న సూర్యనారాయణ గుప్తతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు మనతో, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సూర్యనారాయణ గుప్తా గారు, నిజామాబాద్ అర్బన్ ప్రజలు మేము ఆదరించడం పట్ల మీరు ఇచ్చిన హామీలు ఏంటి, వాటిని నెరవేర్చేందుకు ఏ కార్యాచరణతో ముందుకు పోతారు? తప్పకుండా మేము ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు 100% ఇంప్లిమెంట్ చేస్తాం, ఆ విశ్వాసం నాకు ఉంది. దాంతోపాటు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కొత్త స్కీములు, ముఖ్యంగా యువకులకు ఉపాధి కలిగించడానికి నేను 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టి వారికి ఉపాధి కల్పించే దిశగా నేను ప్రయత్నాలు చేస్తా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులని పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధికే నేను సద్వినియోగం చేస్తా. 1% ఎటువంటి కమిషన్ లేకుండా, ఎటువంటి ఇల్లీగల్ ఎక్కడ అవినీతి లేకుండా నేను నిధులని నియోజకవర్గానికి నేను ఖర్చు పెడతానని తెలియజేస్తూ, దాంతోపాటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది, 15th ఫైనాన్స్ నిధులు దారి మళ్లించకుండా దాంతోపాటు అనేక స్కీములు, ఆ స్కీమ్ల నుండి కూడా నేను నిధులని నా నియోజకవర్గానికి తీసుకొస్తానని నేను తెలియజేస్తాను. అదేవిధంగా ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో మీరు ప్రమాణ స్వీకారానికి విముఖత చూపించారు, వ్యతిరేకించారు, ఏంటి దీన్ని ఎట్లా సమర్థించారు? ఎస్ ప్రొటెన్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీని నియమించడం మేము పూర్తిగా వ్యతిరేకించడం, ఎందుకంటే అది కేంద్ర రాష్ట్ర మరియు మా ఎమ్మెల్యేల నిర్ణయము. ముఖ్యంగా అక్బరుద్దీన్ కన్నా 5-6 మంది సీనియర్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మెజారిటీ ఎక్కువ లేకపోవడము తుమ్మితే ముక్కు ఊడిపోయే విధంగా ఉన్నది. వాళ్ళని కేవలం ఎంఎం వాళ్లకు మచ్చిక చేసుకోవటానికే ఆయనని నియమించడం జరిగింది, మేము దాన్ని బహిష్కరించినాం. ఈరోజు మేము 8 మంది ఎమ్మెల్యేలము బీజేపీ ఎమ్మెల్యేలను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు శాసనసభలో మీ వ్యూహం ఎలా ఉండబోతుంది, ప్రభుత్వాన్ని ఎట్లా అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు, 6 గ్యారంటీలు కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఎలా ఏ వ్యూహంతో వ్యవహరిస్తారు? వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు వారు వారి మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్నీ కూడా అమలు చేయాలని, అమలు చేసే విధంగా అమలు చేసే వరకు మేము పోరాడతాం. ముఖ్యంగా మొన్న 2 గ్యారంటీలని వాళ్ళు ప్రారంభించడం జరిగింది, దాంట్లో మహిళలకు ఉచిత బస్సు, మేము దాన్ని సంతోషంగా మేము స్వీకరించినాం, దాన్ని మేము సమర్థించినాం. 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, అది కూడా హర్షదాయకం అయినప్పటికీ దాంట్లో 10% నిధులు కేంద్రం నుంచి వస్తూ ఉన్నాయి. మోడీ గారి ఫోటో ఉండకపోవడం అనేది మేము అసెంబ్లీలో ఆ ప్రశ్నను మేము లేవలెత్తుతాం. దాంతోపాటు మిగతా గ్యారంటీలు మీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్నీ కూడా అమలు చేసే విధంగా మేము ప్రజల పక్షాన ఉండి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. శాసనసభ నేతగా, మీ బీజేపీ శాసనసభాపక్ష నేతలుగా, నేత కావచ్చు ఉపనేత కావచ్చు, ఎప్పుడు ఎన్నిక జరగబోతుంది, మీ ఎప్పటి వరకు ఎన్నిక పూర్తవుతుంది, ఎవరు ఉండబోతున్నారు? అది రాష్ట్ర ప్రభుత్వ మరి కేంద్ర దాని నిర్ణయం ఉంటుందండి, కేంద్ర పార్టీ మరి రాష్ట్ర పార్టీ నిర్ణయం, దానికి మేము యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుమ్మితే ఓడిపోయే ముక్కులాంటి పరిస్థితిలో ఉంది, అందుకే ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకోవడానికే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్గా నియమించడం అనేది మేము తప్పుపట్టాము. అక్బరుద్దీన్ ఓవైసీ కంటే ముందు 5 మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆయననే ఎంచుకోవడం పట్ల రాజకీయ లబ్ధి ఉంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకించాము అని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం సహాయంకు తీసుకుంటాము, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా అమలు చేసే విధంగా ఒత్తిడి చేస్తాము, అలాగే ఆరోగ్యశ్రీ అనే పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి మోడీ ఫోటో పెట్టేందుకు కూడా మేము పోరాడతామని కూడా
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వేణుతో శ్రీనివాస్, టెలివిజన్ హైదరాబాద్. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్-19 ప్రపంచ కప్ కు 15 మందితో కూడిన బీసీసీఐ జట్టు ప్రకటించింది. ఈ జట్టులో ఇద్దరు తెలంగాణ యువకులు ఆరవెల్లి అవినాష్ రావు, మురుగన్ అభిషేక్ చోటు దక్కించుకున్నారు. ప్రపంచ కప్ జట్టులో తెలంగాణ యువకులు చోటు దక్కించుకోవడంపై రాష్ట మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వీరిద్దరూ కెరీర్ లో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. దక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ట్రై సిరీస్లకు ఎంపికైనందుకు ఆరవెల్లి అవినీష్ రావుకు మరి హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. ఈ యువ క్రికెటర్ రాజన్న సిరిసిల నియోజకవర్గం పోత్గాల్ బిడ్డ అని కేటీఆర్ అతన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. హైదరాబాద్ నుంచి అండర్-19 ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైన మరో క్రికెటర్ మురుగన్ అభిషేక్ ను కూడా కేటీఆర్ అభినందించారు. అండర్-19 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాద్ కు చెందిన మరో తెలివైన కుర్రాడు మురుగన్ అభిషేక్ ను కూడా అభినందిస్తున్నా. ఈ యువకులిద్దరూ మెగా టోర్నీలో రాణించాలని కోరుకుంటున్నానని తెలిపారు. కేటీఆర్ కు పాలన అనుభవం లేకనే అవాకులు చవాకులు పలుకుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. వారం కాకముందే పథకాలు అమలు కావడం లేదని అనడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. రైతు పెట్టుబడి సాయం త్వరలోనే అందిస్తామన్నారు. ఎందుకైంది? వారం రోజులైంది, వారం రోజులకే 10 సంవత్సరాలు పరిపాలించారని ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను అడిగే ముందు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమేమి అమలైనాయి, ఏమేమి కాలేదో చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. మా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలవుతా ఉన్నాయి. రైతు భరోసా కూడా అకౌంట్లో పడతా ఉంది. మిగతా కార్యక్రమాలన్నీ కూడా కాలపరిమితిలో 100 రోజుల సమయం నిర్ణయించడం దాని ప్రకారంగా జరుగుతాయి. కడియం శ్రీగారి గారితో కూడా మీరే మాట్లాడుతున్నారని అనిపిస్తూ ఉన్నది. లేకపోతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే కడియం శ్రీగారి గారు అంటా ఉన్నారు ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుందని. ప్రజాస్వామ్యంగా ఎన్నికై 65 మంది శాసనసభ్యులతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతున్నట్టే కదా, మీరు అధికారం లేకపోతే బతకాలన్నట్టే కదా. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి. ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ మెడికల్ కళాశాల ఆవరణలో ఘర్షణకు కారకులైన దుండకులను వెంటనే అరెస్టు చేయాలని జిల్లా కలెక్టరేట్ ముందు మెడికల్ విద్యార్థులు నిరసన చేపట్టారు. తమపై దాడి చేసిన క్రాంతిని విధుల నుండి తొలగించాలని, రిమ్స్ డైరెక్టర్ను మార్చాలని మెడికోలు డిమాండ్ చేశారు. కళాశాల ఆవరణలో ఇంత పెద్ద ఘర్షణపై మెడికోలు విధులను బహిష్కరించి కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కళాశాల వద్ద ఘర్షణ చోటు చేసుకున్న రిమ్స్ డైరెక్టర్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. రిమ్స్ ఆసుపత్రిలోని వార్డుల్లో ఎలుకలు తిరుగుతున్నాయని, సరైన వసతులు లేవని తాము రిమ్స్ డైరెక్టర్ను ప్రశ్నించినందుకు బయటి వ్యక్తులను తీసుకువచ్చి తమపై అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతితో కలిసి రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జయసింగ్ అమానుష్యంగా దాడి చేయించారని ఆరోపించారు. తమపై దాడి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతిని విధుల నుండి తొలగించాలని, రిమ్స్ డైరెక్టర్ ను మార్చాలని మెడికోలు డిమాండ్ చేశారు. భూ కబ్జాలు చేయాల్సిన అవసరం తనకు లేదని బారస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ సమీపంలోని 3 చింతలపల్లి కేశవరం భూ కబ్జా ఆరోపణల విషయంలో తనపై కేసు నమోదు కావడంపై ఆయన స్పందించారు. భూ కబ్జా చేసినట్లు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. గిరిజనుల 47 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొంతమంది మధ్యవర్తులు కొనుగోలు అమ్మకాల్లో ఉన్నారని, గిరిజనుల భూమిని వారే కబ్జా చేసి ఉంటారని ఆరోపించారు. ఈ ఘటనలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్య ఉన్నట్లు భావించడం లేదన్నారు. వాస్తవం అసలు లేదు, అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది, అదేదో ఎస్టీలది, అది కూడా 38 అని అంటున్నారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు, మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ, ఆ 47 ఎకరాలలో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు, ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. అది చేసారు వాళ్ళు, కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి సంబంధం లేదని నేను కూడా కోర్టు తెలంగాణలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. గత కొన్ని రోజులుగా చలి మరింత పెరిగింది. మరోవైపు రాబోయే 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబర్ 17 తర్వాత ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న 3 రోజుల్లో చలికి తోడు చలి గాలులు కూడా వీస్తాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు చలి తీవ్ర అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 3 రోజుల పాటు పగటి పూట కంటే రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని, సాధారణం కంటే డిగ్రీ కంటే
తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 12 నుంచి 13 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు తెలంగాణలోను పలు జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో చిన్న పిల్లలు వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుపై ఆరా తీశారు. ఓఆర్ఆర్ వెంట జీవో 111 ప్రాంతంలో మెట్రో అలైన్మెంట్ ను రూపొందించడంపై అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికే అక్కడ ఓఆర్ఆర్ ఉన్న నేపథ్యంలో రాయదుర్గ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్ ఫలక్నుమా చాంద్రాయణగుట్ట ఎయిర్పోర్టు మీదుగా అలైన్మెంట్ రూపొందించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా 2 మార్గాలను పరిశీలించాలని సూచించారు. చాంద్రాయణగుట్ట మైలాదేవ్పల్లి జల్పల్లి విమానాశ్రయం P7 రోడ్డు ఒక మార్గం కాగా, చాంద్రాయణగుట్ట బార్కస్ పహాడ షరీష్ శ్రీశైలం రోడ్డు మార్గాన్ని అధ్యయనం చేయాలని, ఇందులో ఏది తక్కువ ఖర్చు అయితే దానికి ప్రాధాన్యం ఇచ్చి కొత్త అలైన్మెంట్ రూపొందించాలని సూచించారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నెహ్రూ కాలనీలో చర్చిని నీలమట్టం చేశారు రెవెన్యూ అధికారులు. చర్చి ఇంటిపైన ఉన్న శిలను తొలగించి మరీ దారుణంగా జేసీబీ సహాయంతో ప్రార్థనలు చేసే మందిరాన్ని కూల్చడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు ఆలూరి రాజశేఖర రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు గడపక ముందే పేదల ఇళ్లతో పాటు ప్రార్థనలు చేసే మందిరాలను సైతం కూలగొడుతున్నారని ధ్వజమెత్తారు. చర్చి పైన ఉన్నటువంటి సిలువను పైకెక్కి చర్చి ఆ సిలువను మొత్తం కిందికి లాగి కింద పడేసి జేసీబీ తోటి చర్చిలో ఉన్నటువంటి పవిత్రమైన స్థలం దగ్గర అక్కడ కంప్లీట్ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి చర్చిని నేలమట్టం చేసిపోయిండ్రు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 6 రోజులకే ఇలాంటి దుశ్చర్య, ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏర్పడిందంటే మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే మందిరం గొల్లగొట్టడం ఎంతవరకు న్యాయమిది? ఏమైనా ఆఫీసర్లను ఎంఆర్ఓను ఆర్ఏని అడిగితే పైనుంచి మాకు కాంగ్రెస్ వాళ్ళు ప్రెషర్ చేస్తుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రెషర్ చేసేసి మాకు ఇవన్నీ ప్రాబ్లం చేశారు, అందుకే ఇవన్నీ గుల్లగొడుతున్నామని చెప్తున్నారు. గత 6 రోజుల సంది భయంకరమైనటువంటి డెమాలిష్ జవహర్ నగర్లో జరుగుతుంది. పేదలిళ్ళు గుల్లగొడుతున్నారు. పేదలిళ్ళు ఎక్కడికక్కడ గుల్లగొడుతూనే ఉంటా కూడా మేము సపోర్ట్ చేయలేదు. కానీ ఈరోజు మందిరం దగ్గరికి కూడా వచ్చి గుల్లగొట్టడం అనేది వాళ్ళకే మేము వదిలేస్తున్నాం. అది చాలా విచారకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఇంకా 15 రోజులు అయితే క్రిస్మస్ సెలబ్రేషను, పండుగ చేసుకునే వాతావరణంలో మందిరం గొల్లగొట్టడం వాళ్ళకి ఏం ఆనందం కలుగుతుందో మరి నాకు అర్థమైతే లేదు. మరి పైనుంచి మరి ఎవరో వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నారో మందిరాలు గొల్లగొట్టమని. కాంగ్రెస్ వలసలు కనీసం ఇప్పుడైనా తెరవండి. దాదాపుగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏనాడు మందిరాల దగ్గరికి, చర్చిల దగ్గరికి, గుళ్ళ దగ్గరికి, మస్జిదుల దగ్గరికి పోలే? ఇలా చర్చిలనే మీరు నేలమట్టడం చేస్తున్నారు. ఇక గరీబుల పేదిళ్ళు గొల్లగొట్టేస్తున్నారు. ఇది మీరు కనీసము ప్రజలు ఒకసారి మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ప్రజల పక్షాన నిలబడండి. కానీ ఈ విధంగా ఇంత దౌర్భాగ్య పరిస్థితి వస్తుందనేసి నేను ఎన్నడూ ఊహించలేదు. చాలా ఇది మేము విచారం వ్యక్తం చేస్తున్నాము. ఇలా పాశరైనా కానీ ఇలా ఫ్యామిలీకి ఎవరండి భద్రత? కుటుంబ దాదాపుగా 80 నుంచి 90 మంది రోజు ఆరాధన చేసిన వాళ్ళకు దిక్కు దీవాన లేకుండా అయిపోయింది. ఇలా ఇలా కింద ఇలా పండుగ క్రిస్మస్ పండుగ ఇలా నేల మీద బయట చర్చిలో కాకుండా కూలిపోయిన చర్చి ముందు ఇలా వాళ్ళు పండుగ చేసుకునే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు వారం గడుస్తున్న ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోలేదు. ప్రభుత్వం మారిన సందర్భంలో కొత్త సీఎంను అధికారులు మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయిది కావడంతో స్మితా సబర్వాల్ తీరుపై సర్వత్ర చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఆమె డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారని, ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. కొత్త ఛాలెంజ్ కు సిద్ధమంటూ ఇటీవల ఆమె చేసిన పోస్టు మరింత సంచలనానికి దారితీసింది. ఈ నేపథ్యంలో స్మిత ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. తాను సెంట్రల్ సర్వీసులకు డిప్యూటేషన్పై వెళ్తున్నానంటూ కొన్ని మీడియా ఛానళ్లు ఫేక్ న్యూస్ ప్రసారం చేశాయని ఆమె స్పష్టం చేశారు. ఇవన్నీ నిరాధారమని పేర్కొన్నారు. తెలంగాణ కేడర్కు చెందిన ఐఏఎస్గా తాను రాష్ట్రంలోనే కొనసాగుతానని, ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో విధి నిర్వహణ తనకెంతో గర్వకారణమని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి పథకాలను పర్యవేక్షించారు.